పార్టీ అనేది పుంజుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది నేను ఇంతకుముందే చెప్పాను ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోతే ప్రమాదకరం కమ్యూనిస్టులు పుంజుకోవాలి కాంగ్రెస్ పుంజుకోవాలి ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటే తప్పేం లేదు కానీ వాళ్ళు దేశం విషయంలో మాత్రం ఖచ్చితమైన పాలసీలతో ఉండాలి అలా కాకుండా దేశంలో మొక్కలు చేద్దాం మతపరమైన మొక్కలు చేద్దాం లేకపోతే పిచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేద్దాం మన స్వార్థం ప్రకారం ప్రధానమంత్రిని కీలుబొమ్మగా చేసుకుందాం అంటే మాత్రం వాళ్ళు ఈ దేశానికి పనికిరారు ఖచ్చితంగా అట్లాంటి ప్రాంతీయ పార్టీలని తొదముట్టించడంలో తప్పేం లేదు కుటుంబాల కోసము లేకపోతే వాళ్ళ కోసం కాదు ఈ దేశం లేదా ఇన్నేళ్ల నుండి ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలు వాళ్ళ స్వార్థాల కోసం కాదు ఇక్కడ ఈ దేశం అనేటువంటిది ఖచ్చితంగా ఐక్యంగా బలంగా ఉండి తీరాలి ప్రాంతీయ పార్టీలు ఆ బలాన్ని పెంచేలా ఉండాలి కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఎవరికి మమతా బెనర్జీకి కోపం వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళు తెచ్చి మన మీద రుద్దుతాను ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవడో ఏదో కోపం వచ్చింది కాబట్టి చైనా వాడిని తెచ్చి మన మీద ఎదురు అంటే చెప్పుచ్చు గొట్టాల తమిళనాడు వాళ్ళు కనుక దక్షిణ భారతదేశాన్ని అంతా విడదీస్తాను అంటే అట్టంట వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దోసిన తప్పేం లేదు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలకి అవసరం అట్ ద సేమ్ టైం దేశం విషయంలో మాత్రం వాళ్ళు వేరే వ్యవహారాలు వేరే దేశాల పట్ల పాజిటివ్గా ఉండటానికి వీలు లేదు నో డౌట్ అట్ ఆల్ వీలుంది అంటే కనుక వాడు ఈ దేశానికి పనికిరాడు అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్టులు అవసరమైతే ఆపు జాతీయ పార్టీగా సమాజ్వాదీ జాతీయ పార్టీగా ఎవరైనా జాతీయ పార్టీలుగా ఉండటంలో తప్పేం లేదు బహుళ పార్టీ ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్కి అతిపెద్ద సమస్యల ప్రస్తుతం రెండే రెండు రాష్ట్రాలు ఉంది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లో దానికి వేరే వాళ్ళతో కలిసి ఉన్నది అది తమిళనాడు డిఎంకే ఇచ్చిన నాలుగు సీట్లలో ఇచ్చిన సీట్ల ఎక్కువగానే గెలిచింది ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అందామా లేకపోతే దాంతో ఇది కాబట్టి అధికార పక్షంలో భాగస్వామి అలాగే మరొకటి వచ్చేటప్పటికి మహారాష్ట్ర ఆల్రెడీ శివసేనతో కలిసి ఉన్నటువంటి దాంట్లో ఉంది ఇక్కడ రాయ జార్ఖండ్ సేమ్ పొజిషన్ అక్కడ వాళ్ళతో కలిసి ఉన్నటువంటిది అంటే టూ ప్లస్ త్రీ అనుకోవాలి రెండేమో డైరెక్ట్ మూడేమో ప్రభుత్వాల్లో అధికారంతో కలిసి ఉన్నటువంటి ఇక్కడ కావాల్సిన పాయింట్లలో ఒకటే పుంజుకోవడం ఎలా ప్రధానంగా అత్యధిక సీట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని కాన్సంట్రేట్ చేయాలి ఉత్తరప్రదేశ్ మెయిన్ అలాగే బెంగాల్ రెండవది తమిళనాడు మూడవది బీహార్ నాలుగవది మహారాష్ట్ర ఐదవది ఇట్లాంటి రాష్ట్రాల్లో అది పుంజుకుంటే తప్పించి దానికి లైఫ్ లేదు సరే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ బీజేపీనే రాజస్థాన్లో కాంగ్రెస్ బీజేపీనే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ బీజేపీనే ఇలా ఈ రాష్ట్రాల్లో మాత్రం అసలు కాంగ్రెస్ అందులో ఎక్కడ ఆంధ్ర పాతిక సీట్లు ఇక్కడ పరిస్థితి అసలు జీరో ఇలాంటి వాటి మీద ఒరిస్సా సేమ్ పొజిషన్ కాబట్టి అట్లాంటి చోట్ల కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో ఒకప్పుడు బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని నిదానంగా పైకి ఎదిగి ఇప్పుడు తను ఇండివిజువల్గా వస్తుంది మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా నడక నేర్చుకునేటువంటి దశలో ఉన్నారు ఆ విధంగా తొందరగా ఎదగాలని కోరుకుందాం లేకపోతే ప్రమాదం